ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవైతి యో వదేత్తస్య నిసరసేవాని జనుకన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణ చాపాం అనిమాదిభిరావృతాం మయూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమః. 2027 సిక్స్త్ మంత్ నుంచి ఈ జాబ్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో అప్పటికల్లా ఆ సంవత్సరం కల్లా అంటే ఇక్కడ నుంచి సరిగ్గా 4 ఇయర్స్లో ఎటువంటి మార్పులు రాబోతున్నాయి అంటే దానికి మనం ఎలా సిద్ధంగా ఉండాలి, మనకి మనమే ఓన్గా ఒకరి మీద ఒకరి కింద జాబ్ చేయడం కాకుండా ఓన్గా ఏం చేసుకోగలం అనే దాని మీదే, ఓన్గా జాబ్ని ఎలా క్రియేట్ చేసుకోగలము, ఇంట్లో ఉండి ఎలా చేసుకోగలము, సొంతంగా మనం ఏం చేయగలం అనే దాని మీద మనం కాన్సన్ట్రేషన్ చేయాలి. బికాజ్ ఆఫ్ సాటర్న్ అంటే కర్మకారకుడు ఉద్యోగాన్ని కానీ వ్యాపారాన్ని కానీ ఇచ్చేటువంటి శని భగవానుడు నీచ పొందుతున్నాడు కాబట్టి ఈ జాగ్రత్త ఖచ్చితంగా పాటించాలి అని చెప్పి నేను చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ చాలామంది ఆ వీడియోస్ చేసిన తర్వాత అడగడం జరిగింది నన్ను, సార్ మరి ఈ 4 సంవత్సరాలు మేము ఎటువంటి జాగ్రత్త తీసుకోవాలి, ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి, ఏ దేవత ఆరాధన చేసుకుంటే మాకు ఈ 4 ఇయర్స్ ఆఫ్ జర్నీలో 2027 సిక్స్త్ మంత్ నుంచి మీకు శని నీచ స్థానంలో ఉన్నాడు కాబట్టి అప్పటికల్లా మనం సిద్ధంగా ఉండాలి, మనకు మనమే చేసుకోవడం అని అన్నారు. ఈ 4 ఇయర్స్ ఆఫ్ జర్నీ ఉంది, ఈ జర్నీలో మేము ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే ఎలా వెళ్తే బాగుంటుందని అడగడం జరిగింది. చాలామంది అడిగారు కాబట్టి చాలామంది అడిగిన దానికి నేను ఒక్కొక్క రాశికి ఎలాంటి నిర్ణయాలు కానీ జాగ్రత్తలు కానీ ఏ వైపు డైరెక్షన్ వెళ్తే బాగుంటుందనేది చెప్దామని చెప్పి డిసైడ్ అయ్యాను. కాకపోతే నేను చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక వృషభరాశి వృషభ లగ్నము మీకు కనుక చూసుకున్నట్లయితే ఈ 4 ఇయర్స్ ఆఫ్ జర్నీ ఏదైతే ఉంటుందో మీకు ఈ జర్నీలో 2027 సిక్స్త్ మంత్ నుంచి కంప్లీట్గా జాబ్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో చాలా మార్పులు రాబోతున్నాయి అని చెప్పడం జరిగింది. అయితే చాలామంది అడుగుతుంది ఏంటంటే ఈ 4 ఇయర్స్ ఆఫ్ జర్నీ నేను ఎలా చేయాలి, ఈ వృషభ రాశి వారు ఏం చేయాలి. మీకేంటంటే ఈ ఫస్ట్ 1.5 ఇయర్ ఇచ్చేటువంటి ఫలితం ఏమిటి అంటే మీకు మీరుగా మీ కెరియర్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో స్ట్రాంగ్ అవ్వడానికి మీకు తోడ్పడుతుంటుంది. అయితే అది నవంబర్ నుంచి మీకు కేతువు మారుతాడు. సో ఎప్పుడైతే కేతువు మారుతాడో ఈ కేతువు మారినప్పటి నుంచి ఇంకొంచెం ఫలితాలు చాలా బాగుంటాయి గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ప్రజెంట్ మీకున్నటువంటి కండిషన్లో సిక్స్త్ హౌస్ కేతువు ఉన్నాడు. సో నిత్యం చేసుకునేటువంటి వర్క్స్లో జాబ్స్లోని పర్టికులర్గా ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే ఈ కాంబినేషన్స్ ఏవైతే ఉంటాయో ఏదో ఒక ఆటంకాలు కలిగిస్తూ ఉంటాయి. కాబట్టి ఫస్ట్ మీరు చేయాల్సినటువంటిది గణపతి యొక్క ఆరాధన చేయండి. మీరు గణపతి యొక్క ఆరాధన ఎంత చేస్తూ ఉంటే అంత బాగుంటుంది గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ శని ఎప్పుడైతే మీకు దశమ స్థానంలో ఉన్నాడో ఇప్పుడు 10th హౌస్లో ఉన్న శని కానీ 11th హౌస్లో ఉన్న శని కానీ మీకు గుర్తుపెట్టుకోండి ఇంప్రూవ్మెంట్స్ ఇచ్చేటువంటి శాటన్ అవుతాడు. అందులో ఎటువంటి డౌట్ లేదు. సంవత్సరంన్నర వరకు దశమస్థానంలో కుంభంలో సంచరిస్తుంటాడు మీ వృషభం వారికి, సంవత్సరంన్నర తర్వాత లాభంలో సంచరిస్తుంటాడు. సో శాటన్ యొక్క సపోర్ట్ కంప్లీట్గా ఉంటుంది, అందులో ఎటువంటి డౌట్ లేదు. మరి 2027 సిక్స్త్ మంత్ నుంచి మేషంలోకి ఎంటర్ అవుతాడు కదండి, అది ఎల్లాడి శని అవుతుంది, మరలా అక్కడ నీచం పొందుతున్నాడు ఎలాగా అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఆ టైంలో పర్టికులర్గా మీరు 2027కి ముందే మీరు ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. 2027 సిక్స్త్ మంత్కి ముందే ఇన్వెస్ట్మెంట్స్ అనేటువంటివి చేసుకోండి. దాని తర్వాత ఇన్వెస్ట్మెంట్స్ జోలికి వెళ్ళకండి. ఈ జాగ్రత్త ఫస్ట్ తీసుకోండి. ఎటువంటి ఇన్వెస్ట్మెంట్స్ అయినా దానికన్నా ముందే చేయండి. బికాజ్ ఆఫ్ ఇక సాటర్న్ ఇన్వెస్ట్మెంట్స్ హౌస్లో నీచ స్థానంలో ఉన్నప్పుడు ఏమవుతుంటుందంటే అనవసరమైనటువంటి అంటే పెద్ద మొత్తంలో ఏదో ఇన్వెస్ట్మెంట్ చేయడము, దాని ద్వారా టెన్షన్ ఇస్తూ ఉంటాడు. కాబట్టి మీరు ఈ 4 ఇయర్స్ ఈ రకంగా ప్లాన్ చేసుకోండి. అలాగే మరొకటి ఏంటంటే ఈ నవంబర్ తర్వాత నుంచి ఈ రాబోయే ఈ 4 ఇయర్స్ కూడా పర్టికులర్గా ఏంటంటే ఏదైనా లోన్స్ లభిస్తాయి మీకు. సాటర్న్ లోన్స్ లభించేటువంటి దాంట్లో ఉంటాడు ఫస్ట్ 1.5 ఇయర్లో. కాబట్టి మీరు ఓన్గా ఏదైతే మీరు ఎస్టాబ్లిష్ చేసుకుందాం అనుకుంటారో పర్టికులర్గా మీ రాశి వారికి ఎటువంటి వాటి మూలంగా వస్తుంది అంటే మీ పర్సనల్ చార్ట్లో ఉండేటువంటి ధనాధిపతి దట్ ఈస్ డిఫరెంట్ కేస్. కానీ ఈ కామన్గా అంటే వృషభ లగ్నం ఆరు వృషభ రాశిలో పుట్టాము దేనివల్ల అంటే ఒకటి క్రియేటివ్ రిలేటెడ్ వాటి మూలంగా గుర్తుపెట్టుకోండి. క్రియేటివ్ రిలేటెడ్ బిజినెసెస్లో ఎనీ క్రియేటివ్ రిలేటెడ్ ఆర్ట్ రిలేటెడ్ రైటింగ్ రిలేటెడ్ అంటే ఏదైనా మనకి రైటర్స్ వాళ్ళు వీళ్ళు ఉంటారు ఆ రిలేటెడ్ సంబంధంగా మెడికల్ రిలేటెడ్ గుర్తుపెట్టుకోండి ఆరోగ్యానికి సంబంధించింది. బికాజ్ ఆఫ్ మీకు సెకండ్ అండ్ ఫిఫ్త్ లార్డ్ ఒకరే అయ్యారు కాబట్టి మెడికల్ రిలేటెడ్
ఎనీ మార్కెటింగ్ రిలేటెడ్, వీటికి సంబంధించింది మీరు కనుక ఏదైనా సరే మీరు ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వెళ్తున్నట్లయితే 100కి 100% మీరు సక్సెస్ అయ్యేటువంటి ఛాన్సెస్ పెరుగుతుంటాయి. మరి మీరు ఫైనాన్షియల్గా ఎదగాలి అంటే మీరు చేయవలసింది ఏమిటి? నవగ్రహాల్లో పర్టికులర్గా శుక్రుడు, శని ఈ 2 గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. చేసి ఒక 9 ప్రదక్షిణాలు చేసుకుని అదే ఆలయంలో ఉన్నటువంటి అమ్మవారి దగ్గరికి వెళ్ళి ఒక తీపి పదార్థాన్ని ఏదైనా అమ్మవారికి సమర్పించి దాన్ని ప్రసాదంగా తీసుకొని 4 పంచండి. అన్ని విధాల బాగుంటుంది. ప్రధానంగా ఇక్కడ చాలామంది అడుగుతున్నది ఇంకోటి ఏంటంటే, ఎన్ని రోజులు చేయాలి, ఏ రెమెడీ అయినా ఎన్నిసార్లు చేయాలి? ఇప్పుడు నేను మీకు మీరు ఆశ్రిత్యా ఈ ఫలానా ప్రక్రియ చేయండి అని చెప్పి చెప్పాను. అయితే ఇక్కడ చాలామందికి రాశి లగ్నం తెలియని వాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళు ఏం చేయాలి అంటే సింపుల్గా ఏమీ లేదు, వాళ్ళందరూ కూడా చేయవలసినటువంటిది. శనివారాలు గుర్తుపెట్టుకోండి, సాటర్డేస్ పర్టికులర్గా సాటర్డేస్ లేదా బుధవారాలు లేదా శుక్రవారాలు, బుధ శుక్ర శని ఈ 3 గ్రహాలకి దీపారాధన చేయండి. ఇది మీకు లైఫ్ లాంగ్ ఒక మంచి రెమెడీగా పనిచేస్తుంది. ఏది నాకు డేట్ ఆఫ్ బర్త్ లేదు, టైం లేదు, నా రాశి నక్షత్రం ఏమీ తెలియదు అనేటువంటి వారు, అలాగే ఈ రెమెడీస్ ఏవైతే ఉంటాయో ఎప్పుడూ గుర్తుపెట్టుకోండి, కంటిన్యూస్గా చేయండి. ఏదో ఒకరోజు చేశాను, 2 రోజులు మానేశాను, మళ్ళీ 4 రోజులు చేశాను అనుకుంటే మీకు అది ఆ రెమెడీ ఎట్టి పరిస్థితుల్లో పని చేయదు, గుర్తుపెట్టుకోండి. ఇక రెండో మూడో విషయం ఏంటంటే, ఇక్కడ ఫైనాన్షియల్ గ్రోత్కి లలితా సహస్రనామాల్లో ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయై నమః అనేటువంటి నామం రెగ్యులర్గా చేయండి. చేస్తూ ఈ 4 ఇయర్స్ ఆఫ్ పీరియడ్లో ఏమవుతుంటుందంటే, మనం చేసే చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల అప్పులు పెరుగుతాయి, మళ్ళీ అక్కడ ఇంకా ఇబ్బంది వస్తుంది. కాబట్టి అప్పులు తీరడానికి ఓం అపర్ణాయే నమః అనే నామస్మరణ చేయండి. ఇక ఈ రెండింటితో పాటు ముఖ్యంగా మీరు నేను ఇందాక చెప్పినట్టుగా నవగ్రహాల చుట్టూ ఏదైతే శుక్ర బుధ శని గ్రహాల దగ్గర దీపారాధన చేయమని చెప్పాను, అది ఎర్లీ మార్నింగ్ చేయొచ్చు, 6:30 to 7 or 8, మొత్తం మీద 11 o'clock లోపల చేయొచ్చు. అదేవిధంగా ఇక్కడ మరొక విషయం ఏంటంటే, గోశాల ఉన్నట్లయితే గోశాలకు వెళ్ళి పిడికిడ బెల్లం పెట్టండి. ఇవన్నీ ఏం చేస్తుంటాయంటే, మీకు తెలియకుండానే శని యొక్క ప్రభావాన్ని తగ్గిస్తూ ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే, ఇంట్లో పొరపాటును కూడా మీరు వెస్ట్ వాల్ అంటారు, అంటే శని ఇచ్చేటువంటి రిజల్ట్స్లో మనకి అష్టదిక్కుల్లో నవగ్రహాలు ఉంటాయి. ఎలా అంటే, ఈశాన్యానికి గురుకేతువులు, తూర్పుకి సూర్యుడు, ఆగ్నేయానికి శుక్రుడు, దక్షిణానికి కుజుడు, నైరుతికి రాహు, పడమరకి శని, వాయుయానికి చంద్రుడు, ఉత్తరానికి బుధుడు అని. శనిస్థానం మనం ఇక్కడ ఏమని చెప్పుకున్నాము, పడమర స్థానం. ఈ పడమర భాగంలో పొరపాటున మీకు ఏదైనా బాత్రూమ్స్ కానీ ఉంటే వెస్ట్ సెంటర్లో ఫస్ట్ దానికి ఒక చిన్న చుట్టూ ఒక చిన్న బ్రాస్ పట్టి లాంటిది వేయండి. ఎందుకంటే ఇక్కడ మనం అన్ని వేస్ నుంచి మనం శని యొక్క ప్రభావం బాగుండేలా చూసుకోవాలి. అలాగే రెండవ విషయం ఏంటంటే, మీరు లైఫ్లో గెయిన్స్ అండ్ ప్రాఫిట్స్ బాగా రావాలి మీ లైఫ్లో. ఎందుకంటే ఈ 4 ఇయర్స్ ఆఫ్ పీరియడ్లో మీరు ఒక మీకంటూ సొంత ప్రపంచాన్ని సొంతంగా క్రియేట్ చేసుకోబోతున్నారు, మీ ఓన్ వరల్డ్, ఎవరి మీద ఆధారపడకుండా. కాబట్టి ఏంటంటే, ఇది క్రియేట్ చేసుకోవాలంటే ఫస్ట్ మీరు బెనిఫిట్ జోన్స్లో ఉండాలి ఎప్పుడు ఇంట్లో. అంటే బెనిఫిట్ జోన్స్ మీ యొక్క మీరు చేసే ఎఫర్ట్స్ కంటిన్యూ అవుతూ మీరు చేసేటువంటి ఎఫర్ట్ ఏదైతే ఉంటుందో అది సక్సెస్ అయ్యే జోన్లో ఉండాలి. అందుకని మీరు ఏం చేస్తారంటే, మీ యొక్క గృహంలో నైరుతి బెడ్రూమ్ ఉంటుంది, మీ అందరికీ తెలుసు మాస్టర్ బెడ్రూమ్ అంటూ ఉంటారు, దాంట్లో వెస్ట్ వాల్ ఉంటుంది, వెస్ట్ వాల్ పడమర గోడ. వెస్ట్ వాల్ దగ్గర కూర్చొని మీరు చేసేటువంటి వర్క్స్ ప్రతిదీ కూడా చేయండి. అదేంటంటే డిజైర్స్ పాయింట్ అంటారు. ఆ వెస్ట్ వాల్కి, నైరుతి బెడ్రూమ్లో ఉన్న వెస్ట్ వాల్కి పర్టికులర్గా మీరు ఒక యెల్లో కలర్ షీట్ మీద మీరు ఈ 4 ఇయర్స్ ప్రణాళిక ఏమిటి, ఏం చేయబోతున్నారు, బికాజ్ ఆఫ్ దట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ డిజైర్స్ పాయింట్ అంటారు, దాని మీద చాలా క్లియర్గా రాయండి. చాలా స్పష్టంగా ఫస్ట్ పేపర్ మీద రఫ్గా రాసుకొని దాని తర్వాత దాన్ని క్లియర్గా రాయండి. రాస్తూ రాసి పెట్టుకోండి, మీరు ఇమేజెస్తో సహా పెట్టుకుంటారు ఇంకా మంచిది. ఎందుకంటే ఇప్పుడు కూడా మన డిజైర్ ఇమేజెస్ పరంగా కావచ్చు, రాతపూర్వకంగా కావచ్చు, మీకు ఒకవేళ రాయడం రాకపోతే మీ పిల్లల్ని మీ లేకపోతే మీ జీవిత భాగస్వాములో ఉన్నాయని రాయమని చెప్పండి. అలా ఒక 2x2 కావచ్చు, 3x3 కావచ్చు, ఏదైనా ఒక షీట్ మీద, యెల్లో కలర్ షీట్ మీద నీట్గా రాసి మీ డిజైర్ పెట్టుకుంటూ మీరు అక్కడ కూర్చొని మీ వర్క్స్ మీరు చేసుకున్నట్లయితే వాస్తుపరంగా డిజైర్ పాయింట్ని యాక్టివేట్ చేస్తున్నారు, గ్రహాల పరంగా గ్రహాలకు సంబంధించిన చేసుకుంటూ ఉన్నారు, అమ్మవారి అనుగ్రహం కోసం మంత్రం చేసుకుంటూ ఉన్నారు. ఏదైతే ఇందాక నేను చెప్పానో ఖచ్చితంగా ఇవన్నీ కూడా ఏం చేస్తాయంటే, క్లారిటీ అంటే మీ యొక్క జీవితం ఎటువైపు వెళ్ళాలి ఆ క్లారిటీని ఇస్తుంది. ఈ యొక్క
పరిహారాలు మీరు చేసుకుంటూ అమ్మవారి అనుగ్రహాన్ని మీరు పరిపూర్ణంగా పొందాలని మనస్ఫూర్తి కోరుకుంటూ శ్రీమాత్రే నమః.